హాయ్ గైస్, విశాఖపట్నం నావి డేకి అయితే వచ్చాం. డే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ కొండ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రిషికొండ బీచ్ అని అనిపిస్తుంది కదా. సో గైస్, ఇక్కడ అయితే ఆహ్లాదకరంగా వాతావరణం ఉంది, ఎక్సలెంట్ అవుతుంది. ఇక్కడ మనకు షిప్ అయితే కొట్టుకొచ్చింది అన్నారు కదా, దాని దగ్గరికి అయితే వచ్చాం. మీకు అదిగో కనిపిస్తుంది కదా ఆ చివరిన, అదే ఆ షిప్పు. ఇప్పుడు మన దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్రం అయితే సవారీ చేస్తుంది. సో అమౌంట్కే ఇది మన షిప్ ఎక్కదామని చిన్న ట్రైల్ వేసాను. సో అక్కడైతే కష్టంగా ఉంది ఎక్కడం, మనం అంతా చేయడానికి లేదు అక్కడ, అది ఎంత మెస్సీగా ఉంది మొత్తం అంతా. సో అక్కడ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం, చూసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ వ్యూ అన్నమాట, ఇది ఇదంతా నీట్గా అయితే ఉంది. కాకపోతే అక్కడక్కడ గాజు బెంగులు అయితే ఉన్నాయి, అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసినా ఈ గాజు బెంగులు వస్తూనే ఉన్నాయి. సో అదంతా అంత నీట్నెస్ అయితే లేదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు అవి వస్తూనే ఉంటాయి. నేను ఇక్కడ ఒక రీల్ క్రియేట్ చేద్దామని నానా తంటాలు అయితే పడుతున్నాను, అలలు అయితే రావట్లేదు నా దగ్గరికి కూడా. నేను ఎంత ట్రై చేసినా రావట్లేదు. సో మధ్యాహ్నం అయిపోయింది, ఎందుకే అలలు రావట్లేదు అని మా ఫ్రెండ్ అంటున్నాడు. సో వెంటనే ఆకలేసి మాల్కి అయితే వచ్చేసాం, సిఎంఆర్ మాల్కి అయితే వచ్చేసాం. వెంటనే కేఎఫ్సీ ఇక్కడికి అయితే వచ్చేసాం. వచ్చేసి ఒక కేఎఫ్సీ ఆడుకోటి నాకోటి తీసుకున్నాం. మొత్తం ఎంజాయ్ చేయడానికి మంచి వ్యూ పాయింట్ అయితే దొరికింది. ఆ వ్యూ పాయింట్ ఇదే. మరి ఈ వ్యూ పాయింట్లో ఎక్సలెంట్ ఉంది. మరి ఆ వ్యూ పాయింట్లో మనకు దొరికినప్పుడు మనం ఊరుకుంటాం సపసపా అని లాగిన్ చేసాం కేఎఫ్సీని. ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది, అంటే ఆ వ్యూ పాయింటే ఎక్సలెంట్ ఉంది. ఆ వ్యూ పాయింట్కి మనం కూర్చున్న ప్లేస్కి ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది. ఎంజాయ్ చేసుకుంటూ మనం ఆగుతాం, లపలపల ఆడించేసాం కేఎఫ్సీని. మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తుంటే ఇక్కడ టీవీస్ ఫోన్స్ మొత్తమే కనిపించేసాయి. నాకు వెంటనే ఐఫోన్ సిరీస్ అయితే కనిపించింది. ఐఫోన్ సిరీస్ కనిపిస్తే నేను ఊరుకుంటాను. ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం ఫోన్స్ అన్నీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐఫోన్ 15 15 ప్లస్, 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్, ఇలా అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఫోన్స్. సో ఇంకా లోయర్ మోడల్ కూడా ఉన్నాయి, 14 సిరీస్ కూడా ఉన్నాయి. సో అన్ని ఫోన్స్ నేను ఎక్స్పీరియన్స్ అయితే చేసేసా. ఇక బీచ్ బయలుదేరే మధ్యదారిలోనే అయితే ముంబై కుల్ఫీ అనే ఒకటి అయితే కనిపించింది. ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంటుందంట, మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. సో మనం ఊరుకుంటామా అమ్మాయి. అక్కడి నుంచి అయితే ఎలా ఎలా అయింది, అక్కడికి 2 ఆర్డర్ ఇచ్చి మనం అయితే తీసుకున్నాం. కుల్ఫీలు చాలా రకాలైతే ఉన్నాయి. సో వెంటనే ఒక 2 తీసుకుని నోట్లు పెట్టుకుంటూ నా వీడియోకి అయితే వచ్చేసాం. చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎన్నెన్నో విన్యాసాలు స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. నేను ఫాస్ట్ ఫీడ్లో పెట్టాను మీకు. అక్కడ చూడండి, చూస్తున్నట్లయితే అక్కడ మనకి హెలికాప్టర్లో నుంచి మనుషులు అయితే దిగుతున్నారు, అంటే మ్యాన్స్ అయితే సముద్రంలోకి దిగుతున్నారు. మీకు కనిపిస్తున్నారా? సో ఆ విధంగా అయితే ఒకటి అయితే స్టార్ట్ అయింది ఒక విన్యాసం. చూసుకున్నట్లయితే చాలా విన్యాసాలు అయితే స్టార్ట్ అయ్యి. సో మనం మొత్తం కవర్ చేసాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఫ్లాగ్ తోటి అండ్ స్మోక్ తోటి అయితే వస్తుంది హెలికాప్టర్. ఇప్పుడు మన ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్. Oh, my God.
అయితే ఫ్రీ ఫైర్ అని డైరెక్ట్గా అరుస్తుండో. సో నేనైతే రియల్ టైంలో ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను పబ్జీలోని అండ్ ఫ్రీ ఫైర్లోని చూశాను, కానీ రియల్ టైంలో ఇదే ఫస్ట్ టైం చూడడం. సో నాకైతే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంది. మీలో చాలామంది చూసూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది చూడండి, ఇది ఇండియన్ ఫ్లాగ్. గైస్ మీరు కూడా ఎప్పుడో ఆడే ఉంటారు ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ, కింద కామెంట్ అయితే చేయండి పబ్జీ లవరా ఫ్రీ ఫైర్ లవరా అని. సో నాకు కూడా తెలుసుకుంటాను. సో ఇది అయితే ఎక్సలెంట్ వ్యూ ఉంది, సో ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. కరెక్ట్ పాయింట్ చూసుకొని ఎలా దిగితే మనం లూట్ కోసం. అలానే ఈ పారాషూట్ ఇండియన్ ఫ్లాగ్ అబ్బాయి కూడా దిగాడు. సో చూసుకోవచ్చు యాజ్ టీజ్ పర్ఫెక్ట్గా ల్యాండ్ అయితే అయ్యారు. సో చూసుకోవచ్చు ఈ సోలు పక్కన వెళ్తున్నాయి జెట్లు. చూసుకోవచ్చు ఇదో ఈ జెట్లు అనేవి మనం సోలు పక్కన వెళ్తే ఎంత సౌండ్ వస్తాయో తెలుసు కదా. సో ఈ జెట్లు అయితే మామూలుగా అయితే లేవు, సప్ సప్పుడు తిరుగుతున్నాయి, సడన్గా వచ్చే అటాక్ ఇస్తున్నాయి. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే లైట్లలా కనిపిస్తున్నాయి కదా, అవి సిప్పులు అనమాట. ఈ సిప్పులు వచ్చి లైట్స్ వేస్తాయి, లైట్స్ వేసిన తర్వాత నావిడే అయిపోయినట్టే ఇక బయలుదేరడమే. ఎలా వచ్చామో తిన్నగా అలా వెళ్ళిపోవడమే ఇంటికి. సో మనం ముందుగానే బయలుదేరేస్తాం, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మేము ముందుగానే వాళ్ళందరూ ఇంకా అక్కడ చూస్తున్నారో మేము బయలుదేరేస్తాం, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మనం వెళ్ళే వెహికల్ని ఎత్తుక్కొని మన రూమ్కి వెళ్ళి ఇవన్నీ తిని టైం అయితే ఓవర్ అయిపోతుందని నేనైతే బయలుదేరి ముందుగా వచ్చేసాం. చూసుకోవచ్చు బ్యాక్ సైడు మనకి నోవాటల్ అయితే ఉంది, నోవాటల్ పక్క నుంచి అయితే మేము పోతున్నాము. ఆ వెహికల్ అయితే పక్కన పెట్టాం, ఆ వెహికల్ తీసుకుంటూ ఇక పోవడమే. ఇక నడిచేస్తున్నాం మరి, ఇక టైం అయింది. చాలామంది రోడ్ల మీద అయితే వచ్చేసారు. సో వాళ్ళందరూ కూడా ఒకేసారి వస్తే చాలా ఇబ్బంది అవుతుందని మేము ఫాస్ట్గా అయితే నడిచేసాం. మొత్తం నడిచేసి మా వెహికల్ దగ్గరికి అయితే పోతున్నాం. సో మేము ఇక్కడ చూపిస్తా చూడండి, చూసుకొని ఇక్కడ జగదాంబ దగ్గరికి అయితే వచ్చేసాం. గైస్ డే మొత్తం ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూ ఉంటా బ్లాగ్స్, కంపల్సరీ లైక్ చేసుకోండి. గైస్ ఇది చూస్తున్నారు కదా ఈ కర్రీ ఏంటనుకుంటున్నారా, మా కర్రీ చేసిన కర్రీ రూమ్మేట్ ఎక్సలెంట్ చేశాడు, సూపర్. బ్లాగ్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.